వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తమిళనాడు ఎప్పుడు డిఫరెంట్. దక్షిణాదిలో అగ్రగామి రాష్ట్రం. దేశానికి ఉత్తరాది రాజకీయం ఎలా పరవళ్లు తొక్కుతుందో తమిళ నాయక గణం దక్షిణాన అంతే పవర్ఫుల్. రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాల్లోనూ వారు సంచలనమే. కాలు కదపకుండా ఢిల్లీని శాసించిన నాయకత్వం వారసత్వం తమిళనాడు సొంతం. అది కరుణానిధి అయినా జయలలిత అయినా అంతకు ముందు అన్నాదొరై ఎంజీఆర్ అయినా తమిళ నేతల రూటే సపరేట్. వారు అనుకున్నది సాధించేందుకు ఏం చేసేందుకైనా ఎందుకైనా సిద్ధమే. అసలు తమిళనాడు గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారు? అవును, మనకు పొరుగునే ఉన్న తమిళనాడు మరో 6 నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉండగా సూపర్ స్టార్ తలైవ జనవరిలో రాజకీయ పార్టీ పెడుతున్నారని, డిసెంబర్ 31న ప్రకటన చేయబోతున్నారంటూ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లో సంచలనం కలిగించాయి. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటన చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు పార్టీ ఏర్పాటుపై మౌనంగా ఉన్న రజని జనవరిలో పార్టీ ప్రారంభించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. రజని మక్కల్ మండలం సీనియర్ పార్టీ నేతలతో చర్చించిన రజనీకాంత్ పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారు. 2021లో రాజకీయాలు ప్రారంభిస్తానని చెప్పినట్లుగా వచ్చిన వార్తలకు రజని ఇప్పుడు నిజం చేయబోతున్నట్లు కనిపిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 31న పొలిటికల్ పార్టీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఏళ్ల తరబడి జరుగుతున్న సస్పెన్స్ కు రజనీకాంత్ తెరదించారు. గత బుధవారం పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తానంటూ 69 ఏళ్ల రజనీకాంత్ మీడియాకు వివరించారు. పోయిస్ గార్డెన్ నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటూ పార్టీ నేతలు రజనీకి తేల్చి చెప్పారు. ఏ నిర్ణయమైనా తీసుకోండి, అయితే ఇంకెంత మాత్రం ఆలస్యం చేయొద్దంటూ సంకేతాలిచ్చారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమోదిస్తామంటూ పార్టీ ప్రతినిధులు చెప్పారని గత బుధవారం రజనీకాంత్ చెప్పారు. ఆరోగ్య సమస్యలతో పార్టీ ఏర్పాటుకు సంబంధించి 2 ఆలోచనలున్నట్టు అక్టోబర్లో రజనీకాంత్ అభిమానులకు చెప్పారు. తమిళనాడు కోసం జీవితాన్ని త్యాగం చేస్తానని, రాష్ట్ర ప్రజల కోసం సంతోషంగా ప్రాణాలిస్తానన్నారు రజనీకాంత్. రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ప్రకటించిన అనంతరం తలైవ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రవేశాన్ని కొందరు విమర్శిస్తూనే ఉన్నారని, వైద్యులు వద్దంటున్నా ప్రజలు అభిమానుల కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానన్నారు. రాజకీయ అరంగేటం కోసం రాష్ట్రంలో పర్యటించాలనుకున్నా కోవిడ్ వల్ల అది సాధ్యపడలేదన్నారు. తమిళ ప్రజల తలరాతలు మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, వచ్చే ఎన్నికల్లో పోటీకి సమాయత్తం కావాలని రజనీ పిలుపునిచ్చారు. அதாவது அப்போ வந்து கார்பரேஷன் எலெக்ஷன் வந்து உலகம் இருந்தது. அதுக்கு வந்து நான் வந்து போட்டியிடுறதில்ல. பார்லிமெண்ட் எலெக்ஷன்ல வந்து அந்த நேரத்தில் முடிவு பண்றேன். சட்டமன்ற தேர்தல் வரும்போது சட்டமன்ற தேர்தலுக்கு முன்னால கட்சி ஆரம்பிச்சு நான் வந்து 834 தொகுதி வந்து நான் போட்டியிடுறேன் சொல்லியிருந்தேன். அதுக்கு வந்து நான் வந்து லீலா பேலஸ் மார்ச்ல வந்துட்டு உங்களுக்கு நான் வந்து சந்திக்கும் போது சொல்லியிருந்தேன், மக்கள் மத்தியில் வந்து எழுச்சி வரணும், அந்த எழுச்சியை வந்து உண்டாக்கணும், அந்த எழுச்சியை உண்டாக்கின பிறகுதான் நான் வந்து கட்சி ஆரம்பிக்கணும் சொல்லிட்டு தமிழ்நாடு முழுவதும் வந்து நான் வந்து சுற்றுப்பயணம் செய்யலாம்னு இருந்தேன். ஆனா இந்த கொரோனாவில் வந்து அது வந்து என்னால செய்ய முடியல. உங்களுக்கு வந்து தெரியும், எனக்கு வந்து சிறுநீரக மாற்ற சிகிச்சை நடந்திருக்கு. அது வந்து நிறைய பேருக்கு வந்து தெரிஞ்சிருக்காது. அதாவது உடம்புல வந்து நோய் எதிர்ப்பு சக்தி கம்மி பண்ணி தான்
மாட்டு உறுப்ப வந்து அவங்க வந்து இம்பேக்ட் பண்ணுவாங்க. நோய் எதிர்ப்பு சக்தி ஜாஸ்தி இருந்தா அது ரிஜெக்ட் பண்ணிடும். ஆனா கொரோனால வந்துட்டு என்னன்னா, கொரோனா எதிர்க்கிறோம் சொன்னா நோய் எதிர்ப்பு சக்தி அதிகமா இருக்கும், அதுதான் பெரிய ப்ராப்ளம். அதனால வந்து டாக்டர்ஸ் வந்துட்டு நீங்க ஜனங்க மத்தியில போய் நீங்க பிரச்சாரம் பண்ணி அவங்களை சந்திச்சு பண்றது வந்து மெடிக்கலே வந்து டெஃபினெட்லி வந்து அது ஆபத்து அப்படின்னு சொன்னாங்க. நான் வந்து எல்லா பிரச்சாரம் பண்ணி ஜனங்கிட்ட போய் பார்த்தாதான் பண்ண முடியும், எப்படி பண்ண முடியும் அப்படின்னு சொல்லி நான் சிந்திச்சிருந்தேன். அதுக்கப்புறம் வந்து நான் நினைச்சேன் இல்லை, நான் எப்பவுமே హామీలపై ఎప్పుడు వెనక్కి వెళ్లనని, ప్రస్తుతం రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది, మార్పు ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పటికీ జరగదని, అందుకే రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. ప్రజలు నా వెంట ఉంటే మనమంతా కలిసి మార్పును తీసుకొద్దామన్నారు రజనీ. ప్రజల ఆదరణతో కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తానని తలైవా ధీమా వ్యక్తం చేశారు. కరోనా విస్తృతి నేపథ్యంలో కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ బయట తిరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదన్న అభిప్రాయాన్ని వైద్యులు వ్యక్తం చేసింది నిజమేనని అభిమానులకు వివరించారు. వ్యాక్సిన్ ఒక్కటే కరోనాకు పరిష్కారమని రజనీకాంత్ కు వైద్యులు తేల్చి చెప్పారు. ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఎంతవరకు తాను రాసింది కాదని, అయితే ఆరోగ్యం గురించి వైద్యులు చెప్పిందే నిజమేనని రజనీకాంత్ చెప్పారు. రజనీకాంత్ పార్టీ ఏర్పాటు తమిళనాడులో రాజకీయ సమీకరణను ఖచ్చితంగా మార్చనున్నదన్న అభిప్రాయం ఉంది. తమిళ సూపర్ స్టార్ రాజకీయ ప్రకటన దేశ రాజకీయాల్లో కీలకమైనది. ఇన్నాళ్ల వరకు రజనీకాంత్ ఎప్పుడు సైలెంట్ గా ఉంటూ వచ్చిన వ్యక్తి, ఇప్పుడు ఆలోచించి పార్టీ పెట్టడం వెనుక ఎన్నో ఆలోచనలున్నాయంటున్నారు. తొందరపడి కాకుండా ఎంతో ఆలోచనతోనే రజనీ పార్టీ పెడుతున్నట్టు భావించాల్సి ఉంటుందన్నారు. ఆయన చాలా సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఎంటర్ అవుతానని చెప్తా, ఈవేళ అనౌన్స్మెంట్ December 31 అనౌన్స్ చేస్తా అన్నారు. వచ్చే సంవత్సరం పార్టీ పూర్తిగా తయారవుతుందని చెప్పారు. ఇది ఒక చాలా కాంక్రీట్ స్టెప్. ఇప్పుడు వరకు మనం చూసేది ఏంటంటే, రజనీకాంత్ జయలలిత బ్రతుకున్న సమయంలో కూడా, కరుణానిధి బ్రతుకున్న సమయంలో కూడా పార్టీ పెడతా, పాలిటిక్స్ ఎంటర్ అవుతా చూస్తున్నా, అలాగ ఆయన 5-6 సంవత్సరాలు గడుపుతా వచ్చి తొందర పడకుండా బాగా ఆలోచించి అన్ని విధాలుగా ఆలోచించే వ్యక్తి అని మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు అనౌన్స్ చేశారు అంటే, ఇప్పుడు కమల్ హాసన్ అలాంటి వాళ్ళు కొద్దిగా ఆలోచన తక్కువతో అనౌన్స్ చేశారు అంటే అవ్వచ్చు. ఈయన చాలాసార్లు పార్టీ ఫామ్ చేయకముందు బయట పబ్లిక్గా ఆయన చెప్పేది ఏంటంటే, పార్టీ అంటే చిన్న విషయం కాదు, ప్రతి జిల్లాలో ఆర్గనైజేషన్ ఉండాలి, ప్రతి పట్టణంలో ఉండాలి, ప్రతి పల్లెటూరులో ఉండాలి, ఊరికనే మనం చెన్నైలో అనౌన్స్మెంట్స్ చేస్తే చాలని చాలా డీప్గా చెప్పారు. సో మనం ఈవేళ ఒక పాయింట్ చూడవలసింది ఏంటంటే, రజనీకాంత్ అన్నీ ఆలోచించాడు, అన్ని రిస్క్స్ తీసుకున్నారు. తర్వాత తమిళనాడులో ఈవేళ విషయం ఏంటంటే, బీజేపీ ఏడీఎంకే ఒక పార్టీ ఒక ఫ్రంట్లో ఉన్నారు, వాళ్ళతో పాటు మిగతా పార్టీలు డీడీఎంకే పిఎంకే కొన్ని చిన్న పార్టీలు కూడా కలిసి, అలాగే డిఎంకేతో కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీస్, చాలా మిగతా చిన్న పార్టీస్ కూడా ఉన్నారు ఆ ఫ్రంట్లో. సో రెండు ఫ్రంట్స్ వెళ్తా ఉన్న సమయంలో కమల్ హాసన్ కూడా ఉన్నాడు. రజనీకాంత్కి స్థలం ఉన్నారా తమిళనాడు రాజకీయంలో? అంటే తప్పకుండా, ఆయన ఎంతో అనుభవం ఉన్న మనిషి. మొన్నటి వరకు రజనీకాంత్ నాన్సుడు ధోరణి అవలంబించారు, ఇంతలోనే పార్టీ ప్రకటనలు చేశారు. మొత్తంగా సంథింగ్ సంథింగ్, ఏదో జరిగిందన్న అభిప్రాయాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
రజని శైలిని చూస్తే ఎన్నో అనుమానాలున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల సలహాలను పట్టించుకోకుండా రాజకీయ పార్టీ పెట్టాలని రజని నిర్ణయించడం సాధారణ విషయం కాదని, దీని వెనుక బలమైన కారణం కూడా ఉండొచ్చంటున్నారు. మనిషిని కాదు అన్నట్లుగా పాతికేళ్ల తర్వాత రజనీకాంత్ జనవరిలో తన సొంత రాజకీయ పార్టీని ప్రకటిస్తానని ఒక ప్రకటన చేశారు. అయితే ఆ జనవరికి ఇప్పటికీ ఇంకా కొద్ది రోజులు కొద్ది వారాల సమయం ఉన్నది కనుక ఈ లోపల రజనీకాంత్ తన మనసు మార్చుకోకపోతే, లేకపోతే పునరాలోచన చేయకపోతే తమిళనాడులో మరొక పార్టీ ఉనికిలోకి వచ్చే అవకాశం ఉంది. 70వ సంవత్సరంలో రజనీకాంత్ డాక్టర్ల యొక్క సలహాలకు పెడచెవిన పెట్టి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనటం నిజంగా ఒక సాహసమే అని చెప్పాలి. అయితే రజనీకాంత్ రాజకీయ ప్రస్థానం కానివ్వండి, లేదా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయని అప్పుడే చెప్పలేము. లేస్తే మనిషి తమిళనాడులో అన్నాడీఎంకే అధికారంలో కొనసాగుతుంది. పళనిస్వామి, పన్నీర్సెల్వం విభేదాలు ఎన్నున్నా మరోసారి అధికారం దక్కించుకోవాలని తహతహలాడుతున్నారు. అమ్మ లేకుండానే 4.5 ఏళ్లు సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ నడిపించామని, మరో 5 ఏళ్లు అధికారం పొందేందుకు సంపూర్ణ అర్హతలు ఉన్నాయని ఇద్దరు మిత్రులు నమ్మకంతో ఉన్నారు. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లోనే త్రుటిలో ఓటమి పాలైన డీఎంకే ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో కూటమి గట్టి ఒక్క సీటు తప్ప అన్నింటిలోనూ విజయం సాధించి స్టాలిన్ ఔరా అనిపించుకున్నాడు. లోక్సభ ఎన్నికల్లో రజనీకాంత్ పోటీ చేయకుండా స్తబ్దుగా ఉన్నారు. తమిళనాడులో ఇప్పటికే అన్నాడీఎంకే డీఎంకే మధ్య రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూటమిలో భాగంగా మారిపోయింది. బీజేపీ ప్రభావం కూడా అంతగానే ఉంటూ వస్తోంది. కమల్ హాసన్ పార్టీ పెట్టినా అది అంతంత మాత్రంగానే మిగిలింది. కమల్ హాసన్ లెఫ్ట్ ఓరియంటేషన్ ఐడియాలజీతో ఉంటుంటే రజనీకాంత్ ప్రధాని మోదీని సమర్థిస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీ రాజకీయంపై ఎన్నో సవాళ్లున్నాయి. ఉప్పల అక్కడ ఏఐడిఎంకే డిఎంకేల మధ్యనే గత దశాబ్దాల కాలంగా రాజకీయాలు నడుస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పేరుకున్నప్పుడు కూడా ఎప్పుడు మనుగడ సాగించలేదు. భారతీయ జనతా పార్టీ కానీ లెఫ్టిస్టులు పార్టీలు కానీ నామమాత్రంగానే ఉంటూ వస్తున్నాయి. ఇప్పుడు కమల్ హాసన్ గత ఏడాది తను రాజకీయ పార్టీని ప్రారంభించటం, ఆయన అంత అనుకోకుండా అంటే ప్రజల మధ్య ఆయన రాజకీయ పార్టీ పెద్దగా క్లిక్ కాలేకపోయింది, అది ఎవరికో ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి అందరు భావించారు. ఇప్పుడు రజనీకాంత్ కూడా మొదటి నుంచి కూడా ఆయన నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అనేక సందర్భాల్లో ఆయన కేంద్రంలోని బీజేపీ యొక్క ప్రభుత్వ పరిపాలనను సమర్థిస్తూ వచ్చారు, కానీ ఎప్పుడు తీవ్రంగా వ్యతిరేకించలేదు. కమల్ హాసన్ మాత్రమే తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రజనీకాంత్ కొత్త ముఖం డిఎంకే, అన్నా డిఎంకే నేతలంతా 40 ఏళ్లుగా ఉన్నవాళ్లే. రాజకీయాల్లో కొత్త ముఖం కూడా అడ్వాంటేజ్ గా భావించాలి. గ్రామ గ్రామాన రజనీకాంత్ కు అభిమానులు ఉండడం కూడా కలిసొచ్చే అవకాశం. ఎన్నాళ్ళు వీళ్లేనా అన్న అభిప్రాయం ప్రజల్లో కలిగితే అది రజనీకాంత్ కు కలిసికొచ్చే అవకాశం ఉంటుందన్నారు. కొత్త రాజకీయాలు కోరుకునేవారు తలైవాకు మద్దతిచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇవాళ ప్లస్ పాయింట్ రజనీకాంత్
కొత్త మొహం ఆయన పాలిటిక్స్. డిఎంకే స్టాలిన్, కాంగ్రెస్ పార్టీ చిదంబరం వీళ్ళంతా 40 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు రాజకీయంలో, కొత్త వాళ్ళు ఎవరు లేరని కంప్లైంట్ ఉన్నాయి. అలాగే ఏడిఎంకే చూసుకుంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి పళనిస్వామికి మంచి పేరు సంపాదించిన అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలు వాళ్ళు 30 సంవత్సరాలు బట్టి 40 సంవత్సరాలు బట్టి వాళ్ళే ఉన్నారు. ఒకసారి ఏడిఎంకే గవర్నమెంట్ వెళ్ళిపోతే డిఎంకే గవర్నమెంట్ వస్తుంది, డిఎంకే గవర్నమెంట్ వెళ్ళిపోతే ఏడిఎంకే గవర్నమెంట్, మార్పు అనేది లేదు. ఇలా 1967 నుంచి ద్రవీడియన్ పార్టీనే పరిపాలిస్తున్నాం, దాదాపు ఇప్పుడు 54 సంవత్సరాలు జరుగుతూ ఉన్నారు. కాబట్టి 3 తరాలు జనం వచ్చి వెళ్ళిపోయారు. చదువు పెరిగింది, మెడ్రాస్లో చాలా పట్టణాలు వచ్చాయి, చాలామంది బయట వాళ్ళు కూడా వచ్చారు, పనికి ఉద్యోగానికి సెటిల్ అయిపోయారు అక్కడ. వీళ్ళందరికీ మార్పు కావాలా అంటే మార్పు ఎప్పుడు కావాలని అందరూ ఆలోచిస్తారు. సో రజనీకాంత్ కొత్త ఫేస్, ఎవరితో ఎలా అవుతాడా, ఏ కారణానికి దిగాడు, సర్వేస్ తెచ్చేది అన్నీ మనకు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. రాజకీయం భారతదేశంలో ఎంటర్ అవటం అంటే ఏ రాష్ట్రంలో అయినా బాగా దిగబడిపోయిన ఉన్న రాజకీయ నాయకులు పార్టీలు పదవులు అనుభవించి ఎంతో సొమ్ములు ఉండి టెలివిజన్ స్టేషన్స్ ఉండి న్యూస్ పేపర్స్ ఉండి మొత్తం ఒక కార్పొరేషన్ లాగా పనిచేస్తున్నారు ప్రాంతీయ పార్టీ, అది అందరికీ తెలుసు. అన్నిటికంటే ముఖ్యం చెన్నైలో ప్రాంతీయ పార్టీలు చాలా దిగబడిపోయి ఉన్నాయి 50 సంవత్సరాలు పైన. సో ఇలాంటి పార్టీలకు ఛాలెంజ్ రజని. వచ్చే ఎన్నికల్లో రజనీ పోటీ చేస్తాడన్న సంకేతాలతో తమిళ రాజకీయాలు ఎలా ఉండబోతాయన్న ఉత్కంఠ నెలకొంది. రెండు భిన్న ధృవాలుగా ఉన్న రజనీ కమల్ కూటమి కడతారా, ఇద్దరూ ఒకవరలోనే ఉంటారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. రజనీ ఒక్కరే ఒంటరిగా పోటీ చేసి సత్తా చూపించే పరిస్థితి ఉందా అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఇక తమిళనాట మరో పవర్ఫుల్ నటుడు విజయకాంత్ ఈసారేం చేస్తారన్న దానిపై ఎంతో యాంగ్జైటీ ఉంది. వైగో ఈ ఎన్నికల్లో ఏం గోల చేస్తాడోనన్న అనుమానం ప్రధాన పార్టీలో ఉంది. గత ఎన్నికల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో పోటీకి దిగడంతో అన్నాడీఎంకే అతి కష్టం మీద విజయం సాధించింది. సో ఈసారి పోటీ ఎలా జరుగుతోందన్న దానిపై ఎంతో అస్పష్టత నెలకొంది. ఎందుకంటే మొత్తం వ్యవహారాలను సెట్ చేయడానికి అన్నాడీఎంకేకు అమ్మలేదు, డిఎంకేకు అయ్యాలేడు. మరి రజనీకాంత్ మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారన్న అభిప్రాయం కూడా ఉంది. రెండు ప్రాంతీయ పార్టీలు, ఎంతో మంది సినిమా నటీనటులు రాజకీయాల్లోకొచ్చారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ సొంతంగా విజయం సాధించిన దాఖలాలు లేవు. కెప్టెన్ విజయకాంత్ గత ఎన్నికల్లో పరాజయం చూశారు, ఇప్పుడు రజనీకాంత్ రాజకీయాల్లోకొచ్చి అద్భుతాలు చేస్తాడన్న నమ్మకం ఉండాలన్న భ్రమలు అక్కర్లేదంటున్నారు కొందరు విశ్లేషకులు. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా వేలూనుకొని ఉన్నటువంటి తమిళనాడులో అనేక మంది సినిమా నటులు ఏదో ఒక పార్టీ అన్నాడీఎంకే లేదా డిఎంకే ప్రాపకంతో ప్రముఖంగా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు తప్ప సొంతంగా పార్టీ పెట్టుకొని విజయం సాధించినటువంటి ఉదంతం అయితే ఇంతవరకు లేదు. గత ఎన్నికల్లో కెప్టెన్ విజయకాంత్ పార్టీ ఏ విధమైనటువంటి వైఫల్యాన్ని పొందిందో మనం చూసాం. అందువలన ఇప్పుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ఏదో తిమ్మిని బమ్మిని చేసో లేకపోతే మొత్తం అంతా తమిళనాడు రాజకీయాన్ని మార్చివేస్తారనేటువంటి భ్రమలు కానీ లేకపోతే అటువంటి అంచనాలు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదన్నది స్పష్టం. ఎందుకంటే రజనీకాంత్ని తమ వైపు లేక తమ మద్దతుదారుగా ఆకర్షించాలని గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీ ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం తెలిసింది. అందువలన ఇప్పుడు తమిళనాడులో కాలువనేందుకు బీజేపీకి ఎటువంటి అవకాశాలు కనపడనటువంటి స్థితిలో రజనీకాంత్ పార్టీ పేరుతోటి ఒక కొత్త దుకాణాన్ని తెరిపించి ఆ పేరుతో రజనీకాంత్ తోటి జతకట్టి రాజకీయం చేయాలని బీజేపీ ఏమైనా ఆలోచిస్తున్నదా అనేటువంటి ఒక ప్రశ్న అది ఎప్పటికీ ఉండిపోతుంది. ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో సినీ యాక్టర్లు రాజకీయాల్లో సక్సెస్ కావడం తమిళనాడులోనే సాధ్యమైంది. మీడియా ఎలాంటి పాత్ర పోషించని రోజుల్లోనే సినీ అట్రాక్షన్ తమిళనాడును శాసించిందని ఇప్పుడు తలైవా సైతం అదే రకంగా
తమిళ రాజకీయాల్లో దుమ్ము రేపే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏమిటంటే అన్నిటికంటే ముందు దేశ రాజకీయాల్లో సినిమా యాక్టర్లు రాజకీయ రంగం ప్రవేశించి సక్సెస్ కావటం అనేది తమిళనాడుతో మొదలైంది. ఒకప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, తర్వాత సోషల్ మీడియా ఉండేది కాదు, ఇంత క్షణాల మీద వార్తలు అందేటివి కావు, అలాంటివి అంటే పేదరికం ఎక్కువ ఉండేటువంటి పరిస్థితులు, సినీ అట్రాక్షన్ ఎక్కువ ఉండేటువంటి కాలం అది. గత మనము ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కిందట చూసుకున్నప్పుడు రాజకీయ నాయకుల కంటే సినిమా యాక్టర్లను మీద ఎక్కువ ప్రేమ అభిమానము ప్రజలు చూపించేవారు. ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, అంత అక్కడ ఎలక్ట్రాన్ మీడియా పోర్టల్ లేదు, ప్రచారం లేదు, ఆమె ఎవరో ఎమ్మెల్యే అంటే ఆయన ముఖం కూడా చూసిన వాళ్ళు చాలామంది ఉండకపోవచ్చు, ప్రధానమంత్రిని కూడా చూసిన సందర్భాలు కూడా తక్కువే, టెలివిజన్స్ కూడా ఓన్లీ దూరదర్శన్ తప్ప మిగతా ఉండేటి కాదు, అది అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆ దూరదర్శన్ టీవీలు ఉండేటి కూడా కాదు. ఆ పరిస్థితుల్లో సినీ గ్లామర్ పనిచేసి అటు కరుణానిధి వైపు నుంచి కానీ, దాని తర్వాత ఎంజి రామచంద్రన్ కానీ, దాని తర్వాత జయలలిత కానీ పబ్బం గడిపారు రాజకీయ పార్టీలతో. వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోయేసి కేంద్రంలో చక్రం తిప్పిన రోజులు కూడా ఉన్నవి. ఈ మొత్తం ఎపిసోడ్లో 2019 లోక్సభ ఎన్నికల్లో డిఎంకే కూటమి సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. 39 స్థానాల్లో 38 గెలుచుకుని అన్నా డిఎంకేకు వెన్నెలో వణుకు పుట్టించింది. బీజేపీ ఇతర చిన్న చితక పార్టీలతో కూటమి కట్టినా అన్నా డిఎంకే కేవలం ఒక్క స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ కూటమిలో చేరిన పాపానికి బీజేపీ చిత్తైంది. సొంతంగా డిఎంకే 24 స్థానాల్లో విజయం సాధించి ఔరా అనిపించుకుంది. తమిళనాడులో చాన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టుకుంది. దేశవ్యాప్తంగా హస్తం పార్టీ 52 చోట్ల విజయం సాధిస్తే ఒక్క తమిళనాడులోనే 8 సీట్లను గెలుచుకోగలిగింది. అయితే సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 234 స్థానాలున్న తమిళనాడులో అధికారం చేపట్టాలంటే 117 స్థానాల్లో గెలవాలి. తమిళనాడులో లోక్సభ ఎన్నికలు రిపీట్ అయితే స్టాలిన్ కు విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పరిస్థితుల్లో ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. రజనీకాంత్ బీజేపీతో చేతులు కలిపితే అది ఆయనకు ఆశనిపాతం అవుతుందన్న అభిప్రాయం ఉందన్న విశ్లేషణ మాటల్లో వ్యక్తమవుతుంది. గత ఎన్నికల్లో డిఎంకే కూటమి ఘనమైన విజయం సాధించిందని, ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ రాజకీయాలు ఎలా చేయాలనే దానిపై ఒక క్లారిటీ ఉందని, ఇవన్నీ ఆచితూచి పరిశీలించాల్సిన అవసరం ఉంటుందన్నారు కొందరు విశ్లేషకులు. అవును, తమిళ రాజకీయాలను దశాబ్దాలుగా ప్రభావితం చేసిన అమ్మలేదు అయ్యా లేకుండానే తొలిసారి అసెంబ్లీ సమరం జరగబోతుంది. అవును, తమిళులు ఆరాధ్య దైవంగా కొలిచే కళయంగార్ కరుణానిధి లేడు, పురుచి తలైవిగా కొలిచే జయలలిత లేకుండా జరుగుతున్న తొలి అసెంబ్లీ సమరం. పురుచి తలైవి జయలలిత లేకుంటే పరిస్థితి ఏమవుతుంది, అసలు పార్టీ ఉంటుందా ఊడుతుందా అన్న చర్చ రేగింది. అధినేతలు లేని పార్టీని నడపడం తమ్మిళ్ల వల్ల ఏమవుతుందని అందరూ భావించారు. అయితే సీఎం పీఠం ఎక్కి పళనిస్వామి సత్తా చాటాడు. ఢిల్లీ పెద్దల సహకారంతో అమాయకపు చాణక్యాన్ని రక్తి కట్టించి 4.5 ఏళ్లు పీఠాన్ని అంటిపెట్టుకోగలిగాడు. కానీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు తీర్చగల శక్తి ఉందా అంటే అది అనుమానమే. రాజకీయాలు ఎంతో మారుతున్నాయి. కరుణానిధి జయలలిత మరణం తర్వాత డిఎంకే అన్నా డిఎంకే రెండు పార్టీల్లోనూ విభేదాలు రజనీకాంత్కు కలిసొచ్చే అవకాశముందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. డిఎంకేలో కుటుంబ కలహాలు, అన్నా డిఎంకేలో ఆధిపత్య పోరు మొత్తంగా రజనీకాంత్కు అవకాశం కల్పించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
రజనీకాంత్ రియలిస్టిక్ గా ఆలోచిస్తారని, అంత తేలిగ్గా నిర్ణయాలు తీసుకోవడన్న అభిప్రాయం కూడా కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. డిఎంకే అన్నాడిఎంకే రెండు పార్టీలకు 50% ఓట్లను సాధిస్తే మిగతా ఓట్లను రాబట్టుకోవచ్చన్న అభిప్రాయం కూడా రజనీ ఉండొచ్చన్నారు. ఈక్వేషన్లన్నీ కూడా ఆలోచించి రంగంలోకి రజనీ దిగారంటున్నారు. రజనీకాంత్ ఒక సీనియర్ మనిషి, పల్సు, జనంలో ఏం ఆలోచిస్తున్నారో తెలిసిన వ్యక్తి, చాలా రియలిస్టిక్ మనిషి. ఆయనకి నాకు స్థలం ఉన్నది, నాకు అవకాశం ఉన్నది పాలిటిక్స్లో తమిళనాడు అంటే ఉన్నదని మనం భావించాలి. ఆయన అభిప్రాయాలు తక్కువ తీసేదానికి లేదు. డిఎంకే పార్టీ సొంతంగా పోటీ చేస్తే 23-24% ఓట్లే వస్తున్నాయి. అలాగే ఏడిఎంకే కూడా 23-24% ఓట్లు వస్తున్నాయి. అంటే సగం పైన ప్రజలు. వచ్చే 6 నెలల కాలంలో ఎన్నికలు జరగనుండటంతో రజనీకాంత్ పార్టీపై అందరి దృష్టి పడింది. ముంబైతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో విశేషమైన అభిమానులను కలిగి ఉన్న రజనీకాంత్ కీలక రాజకీయ నేతగా ఎదగాలన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతుంది. ఇక జయలలిత, కరుణానిధి లేని లోటును రజనీ తీర్చుతాడన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. 1996లో జయలలిత గెలిస్తే తమిళనాడును ఎవరూ రక్షించలేరంటూ రజనీకాంత్ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో జయలలిత ఓటమికి రజనీకాంత్ వ్యాఖ్యలే కారణమన్న అభిప్రాయం ఉంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.